కాబట్టి మన భూములు కట్టాలకి మనం మోసం చేసిన వాళ్ళ పాయలు కూడా దీంతోనే రాసి వస్తుంది. అర్థం చేసుకోవడం చేస్తా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంతో రసవత్తరంగా ఉద్రిక్తంగా ఎదురు చూసినటువంటి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో భాగంగా మరి మనం ఇండిపెండెంట్ అభ్యర్థి తీర్మార్మల్లతో ఉన్నాం. సో ఒకసారి చెప్పండి, మరి ప్రచారం ఏ విధంగా సాగుతుంది? ప్రచారం ఇప్పుడు చూస్తున్నారు కదమ్మా, ప్రజల నుంచి స్పందన, అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. ప్రచారం వేగంగా పుంజుకుంది. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మా బిడ్డ వచ్చిండు, మా వర్గాల నుంచి వచ్చిండు, మా కోసం పనిచేసేటువంటి బిడ్డ వచ్చిండు అని చెప్పి ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. ప్రజల కష్టాలు చెప్పుకుంటూ ఉన్నారు, మా కన్నీళ్లు చెప్పుకుంటూ ఉన్నారు. 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మేము ఓట్లేసి ఓడిపోతూనే ఉన్నాం. ఈసారైనా మేము గెలవాలంటే మల్లన్నకి ఓటేయాలన్న ఉద్దేశంతో ప్రజలు ఇవాళ మా ముందుకు వస్తూ ఉన్నారు, మాతో మాట్లాడుతూ ఉన్నారు, మాకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. సో మరి మీ ప్రచార అష్టాలేంటి? అదే ఇప్పుడు ప్రచార అస్త్రాలు ఏం లేవమ్మా. ఇక్కడ ఈ హుజూర్నగర్ ప్రాంతంలో వీళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు, మోసాలు, ఈ పేదలకు అందని పథకాలు ఇవేవైతే ఉన్నాయో వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతా ఉన్నాం. ఈ ప్రజల పక్షాన మాట్లాడు, ఈ ప్రజలను మెప్పించి ఆ ప్రజల చేత ఓటేయించుకొని మేము 100% ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పి అస్త్రంతో ముందుకు పోతున్నాం. సో మరి ఎన్నికల్లో డబ్బు మద్యం ప్రభావం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారు? 100% ఉంటుందమ్మా. తీన్మార్ మలన్న మీద గెలవాలంటే జరంద పైసలు కావాలి, నాలుగు కనీసం 100 కోట్లనే కావాలి. 100 కోట్లు పెట్టినా మా ప్రజలకు చెప్తా ఉన్నాం, 100 కోట్లు తీసుకోవాలి, ఇంకేమిచ్చినా తీసుకోవాలి, ఓటు మాత్రం అగ్గిపెట్టే గుర్తుకు సాటుకు పోయినాక వేయాలని చెప్పి చెప్తూనే ఉన్నాం మా ప్రజలకు. సో మరి అధికార పార్టీని మీరు ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? అధికార పార్టీ అమ్మా, అధికార పార్టీ ఆల్రెడీ డీలా పడిపోయింది రాష్ట్రంలో. అధికార పార్టీ చచ్చుబడిపోయింది. అధికార పార్టీని ప్రజలు విశ్వసించే ప్రయత్నంలో లేరు. ఇప్పుడు ఆల్రెడీ 6 సంవత్సరాలు వాళ్ళని మోసిండ్రు, మోసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు డిపాజిట్లు కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారు. డిపాజిట్లు వస్తాయో రావో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక అధికార పార్టీ పెద్దగు పోటీలు ఉందని నేనేమనుకోవట్లేదు. సో మరి ఈ నియోజకవర్గంలో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏంటి? అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి పెద్ద సమస్యలే ఉత్తమ్ కుమార్ రెడ్డి, శానంపూడి సైద్ రెడ్డి. వాళ్ళిద్దరు లేకపోతే ఈ నియోజకవర్గానికి ఏం కాదు. ఏ భూములు కబ్జా కావు, పేదలకు రావాల్సిన అన్ని పథకాలు అందుతాయి, వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు అలాగే ఏరుతాయి. అవి రాకుండా అడ్డుకట్టగా కట్టలేక నిలబడ్డోలే వీళ్ళిద్దరు. వీళ్ళిద్దరిని పక్కకు తప్పిస్తే కథం అయిపోతుంది. కథం అంటే పక్కకంటే అది మొత్తం లేకుండా కాదు, రాజకీయాల నుంచి సన్యాసం తీసుకొస్తే. సో మరి ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం మరి ఎలక్షన్స్ మీద ఉంటుందని మీరు భావిస్తున్నారు? 100% ఉంది. ప్రజలకు తెలుస్తలేదా ఇవాళ కేసీఆర్ తీసుకునేటువంటి నియంత్రణ నిర్ణయాలు అవి ఖచ్చితంగా ఈ ఎన్నికలపైన ఉంటాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రజలంతా ఇవాళ చైతన్యవంతమైపోయినారు. ఆర్టీసీ కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ప్రగతి భవన్లో కూర్చొని పరాశకం ఆడుతూ ఉన్నాడు కేసీఆర్. ఇవాళ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆత్మ బలిదానాలు తెలంగాణ మళ్ళీ తయారైందని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. ప్రజలు కూడా అదే విషయం చెప్తా ఉన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా, మా వర్గాల ప్రజలు కూడా, బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మేము కూడా వాళ్ళకు వెన్నంటే ఉన్నాం. సో మరి ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో మరి వాళ్ళని మీరు ప్రత్యర్థులుగా మరి ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు ప్రచారంలో? వాళ్ళు మా ప్రత్యర్థులు ఎందుకు అవుతారండి, మేమే వాళ్ళకి ప్రత్యర్థులం. వాళ్ళకి డిపాజిట్లు రావని చెప్తున్నాం కదా, మా ప్రజలమంతా ఒకటే అయిపోయినాం. ఇప్పుడు మా ఎస్సీ ఎస్టీ బీసీ పబ్లిక్ అంతా ఒకటే అయిపోయిన తర్వాత మాయే ఓట్లాయా, మా ఓట్లతోనే పుట్టిన వాళ్ళు వాళ్ళు ఇన్ని రోజులు, మా ఓట్లతోనే మేమే పుడతాం ఈసారి. వాళ్ళు మా ప్రత్యర్థులు ఎందుకు అవుతారు, వాళ్ళకే మేము ప్రత్యర్థులం. సో మరి మీరు ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? నేను ప్రజలకు ఒకటి క్లియర్గా చెప్పదలుచుకున్నామ్మా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య కానీ లేకపోతే సైద్ రెడ్డి గారు కానీ వీళ్ళు తప్పుడు ప్రచారాలు కొన్ని చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఎక్కడోడు ఎక్కడోడు. నేను ఈ నల్గొండ జిల్లా బిడ్డను. నా తాతల సమాధులు ఇన్ని ఉన్నాయి. నా తాత ముత్తాతల సమాధులు గోరీలన్నీ ఇన్ని ఉన్నాయి. ఆ ఉత్తమ్ పద్మావతి గారి తండ్రుల సమాధులు, తాతల సమాధులు కర్నూలు జిల్లాలో ఉంటాయి. శానంపూడి సైద్ రెడ్డి గారి తాతల సమాధులు గుంటూరులో ఉంటాయి. నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను, ఈ ప్రజల బిడ్డను నేను. కాబట్టి ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూనే మా ప్రజలకు చెప్పే అంశం ఏంటంటే, ఇవాళ బడుగు బలహీన వర్గాల బిడ్డ అధికారం కోసం, మాస్టర్ కీ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినటువంటి రాజ్యాధికారం ఉంటే అన్నీ వస్తాయి మల్లన్న అని చెప్పి చెప్పినటువంటి అంశంగా మా ప్రజలకు చెప్తా ఉన్నాం. మా దగ్గర అధికారం ఉంటే వడ్డించేటోడు మనోడైతే ఏ బంతిలో కూర్చున్నా వస్తుంది కదా మా ప్రజలకు. మా ప్రజలు వాళ్ళ కోట్లేసి ఇన్ని రోజులు బిచ్చగాలుగా చిప్పలు పట్టుకొని మాకు పింఛనియ్యి, మాకు ఇల్లి అని తిరుగురు. ఈసారి ఆ బాధ ఉండదు కదా. ఆ వర్గాల బిడ్డనే అసెంబ్లీలో కూర్చుంటే ఇంటికి తెచ్చిస్తాడు కదా. వీళ్ళ దగ్గర పోయి కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని వాళ్ళు కూర్చుంటే మేము కింద కూర్చున్నాడు, వాళ్ళంతా మమ్మల్ని ఇళ్ళకు రానియకపోడు, ఇట్లా
ఇట్లా రకరకాల ఇబ్బంది, ఈసారి ఆ బాధ ఉండదు. ఎందుకంటే మా బిడ్డనే, మా వర్గాల బిడ్డనే అసెంబ్లీకి పోతుంది కాబట్టి ఆ ప్రజలకు ఆ బాధ ఉండదు. ఎలాంటి లోటు లేకుండా ఏదైతే గద్ద వస్తే కోడి తన పిల్లల్ని రెక్కల కింద దాచుకుంటుందో మా ప్రజలను కూడా అట్లే దాచుకొని కాపాడడానికి మేము ముందుకు వచ్చినాం. సో మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ వస్తేనే మరి అధికారం అంటే అభివృద్ధి ఇంకెక్కువ జరుగుతుందని ప్రచారం జరుగుతుంది, దానిపై మీ స్పందన? తప్పమ్మ, అభివృద్ధి టీఆర్ఎస్ వస్తేనే కాదు, పైసలు ఏమైనా కేసీఆర్ ఫామ్ హౌజ్లకేనా వస్తున్నాయా, లేకపోతే ఆయన కష్టం చేసేమని ఇస్తున్నాడా? మా ప్రజలు కడుతున్నటువంటి పన్నుల ద్వారా వచ్చిన డబ్బులు అది. భారత రాజ్యాంగం ఒకటి క్లియర్గా చెప్తా ఉంది, బాబాసాహెబ్ అంబేద్కర్ చేతిలో ఉన్నటువంటి ఆ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో రాసి ఉంది, ఈ గణతంత్ర అనే పదం రాసి, గణతంత్ర ఘనము అంటే లెక్కించడము, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి తలకాయను లెక్కించి ఈ భూమి మీద ఉన్న సంపదను ప్రతి తలకాయకు సమానంగా పంచాలనేది ఆ భారత రాజ్యాంగ ఉద్దేశం. దానికి కేసీఆర్ ఉంటేనే వస్తుంది, కేసీఆర్ లేకున్నా ఉన్నా పోయినా ఏం చేసినా ఆడ ఇంకో సన్నాసి కూర్చున్నా రావాల్సినవి వస్తూనే ఉంటాయి. దానికి నరేంద్ర మోడీ మెహర్బానో లేకపోతే కేసీఆర్ గారి పరపతో ఏం అవసరం లేదు, రావాల్సిన డబ్బులు వస్తాయి, తెచ్చేదమ్మునోడు కొట్లాడితే ఎట్లయినా వస్తాయి, తేశాత గానోడు ఏది తెలియడు. ఓకే సార్, థ్యాంక్ యూ. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇదే మాట చూసుకుందాం. నిజంగా శానంపూడి సైదిరెడ్డి అంత గొప్పోడే అయితే, ప్రజల ప్రేమ భంజనోడే అయితే 70 మంది ఎమ్మెల్యేలు వచ్చాయనని ప్రచారం చేసేదాకా ఆయన ప్రచారం ముంగడికి సాగదా? ఈ తీన్ మార్మాలన్న నోడగొట్టేతనకు 70 మంది ఎమ్మెల్యేలు కావన్నా? ఈడ ఒకసారి ఆలోచన చేయరు. ఆయన ప్రజల నుంచి దూరం అయిపోయినటువంటి మనిషి, ప్రజలకు అందుబాటులో లేనటువంటి మనిషి. అందుకోసమే ఇవాళ చెప్తా ఉన్నాం, అసెంబ్లీ ఈడ నడుస్తూ ఉంది, అసెంబ్లీ వీళ్ళంతా వాళ్ళ నియోజకవర్గాలు ఇడిచిపెట్టి ఈడ తిరుగుతూ ఉన్నారంటే వాళ్ళది ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవాలి, 300,000 కోట్లు ఏదైతే తప్పు చేసినామో అది ప్రజల మీద రుద్దాలి, రుద్దీడికైనా ఫలితం తీసుకుపోవాలని చూస్తారు. కానీ వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినా ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయినారు, ఈసారి కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఓటేసే ఆలోచన ప్రజలకు లేదు. ఆ పైసలు తీసుకుంటారు, అగ్గిపెట్టే గుర్తుకే భాజప్తో ఓటాయిస్తారు. అదే ఇప్పుడు ఇంతకుముందు నేను ఈ ప్రజలకు చెప్పిన కదా, తీన్మార్ మల్లన్న ప్రజలకు నిజాలు చెప్తాడు, తీన్మార్ మల్లన్న సర్వే నెంబర్లు చెప్తాడు, తీన్మార్ మల్లన్నను చూస్తే వాళ్ళ లాగులు దడుస్తాయి. అందుకోసమే తీన్మార్ మల్లన్నను ప్రజలకు గెలవకుండా చేయాలని చెప్పి పోలీసు వాళ్ళని పెట్టి అడ్డుకునుడు, నా కార్లు అడ్డుకునుడు, నా మీద కేసులు పెట్టుడు, 3 కేసులు పెట్టిరు, ఇంకా 300 పెట్టుకో, ఏం చేయగలుగుతావు, అంతకంటే ఏమీ చేయలేవు. ఇంకా 3,000 కేసులు పెట్టినా మల్లన్న ఏం భయపడేటోడు కాదు. అందుకోసమే ప్రజలను గెలవడం కోసం మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించినాం. హైకోర్టుకు పోయినా వెంటనే వీళ్ళ సంగతి ఏందో తేల్చాలని చెప్పి ఈ పోలీసు వాళ్ళ మీద అధికారుల మీద హైకోర్టుకు పోతే హైకోర్టు తిట్టింది వాళ్ళని. బుద్ధి ఉండాలి కదా ఏమన్నా, మల్లన్న ప్రజల మనిషి, ప్రజలను కలుస్తాను పోతే నువ్వెట్లా అడ్డుకుంటావని చెప్పి వాళ్ళని తిట్టి నాకు ఆర్డర్ ఇస్తే తెచ్చాల మోకాన పాడేస్తే మళ్ళీ ఇటెం కాలే ఓడొస్తలేడు. వంద శాతం ఇక్కడ గెలిచేది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలు, ఈ బహుజన జెండానే గెలుస్తుంది. 70 ఏళ్ళ సంధి వాళ్ళని భుజాల మీద మోసి మోసి మా అమ్మలక్కల కాయలన్నీ భుజాలు కాయలు కాచిపోయినాయి భుజాలన్నీ. ఇక జాలు నాయన దిగురు మీరు మా భుజాలకి మీదకి వెళ్ళి, మేము లేకపోతే మేము మీ మీద ఎక్కి కూర్చుంటాం, మా బతుకు మమ్మల్ని బతకనియరి, మాకు రావాల్సిన నిధులు మాకు వస్తాయి, మాకు రావాల్సిన ఇండ్లు మేము తెచ్చుకుంటాం, మీ కోట్లేసి మీ తాన బిచ్చగాలుగా ఉండే పరిస్థితిలో లేము. 100% హుజూర్నగర్లో ఎగిరేది బహుజన జెండానే, ఈ జెండా ఫలితంతోనే రేపు పొద్దుగాల 2023లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ కూడా గుంజేస్తాం, మా పేద బిడ్డలను ఆ కుర్చీ మీద కూర్చుండబెడతాం. ఓకే సార్, సో ఇది నిత్యం ప్రజలతో ఉంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న తీన్మార్ మల్లన్న ప్రచారం. సత్య న్యూస్ కెమెరామెన్ రాజశేఖర్తో సుకీర్తి, హుజూర్నగర్.